పూర్వం ఒకనొకప్పుడు ఈ భూమండలంలో భయంకరులైన రాక్షసులు పుట్టారు. ఈ రాక్షసులంతా మహారాజుల వేషంలో పుట్టారు, అంటే రాజుల యొక్క కుటుంబాల్లో రాజులకి పిల్లలుగా పుట్టారు. చూడడానికి మనుషుల్లో ఉంటారు పరమ క్రూరులు వాళ్ళు. వాళ్లే జరాసంధుడు, పౌండ్రక వాసుదేవుడు, దంతభక్తుడు, విదూరధుడు, శిశుపాలుడు, కంసుడు, వృషలుడు, మాగధుడు, భగదత్తుడు, దుర్యోధనుడు, వీళ్ళంతా నిజానికి రాక్షసులు. చూడడానికి రాక్షసుల్లో ఉండరు, మానవ రూపాల్లో పుట్టారు. వీళ్ళు భూమిని పరిపాలించడం మొదలుపెట్టారు. ఈ దుర్మార్గుల పరిపాలనలో పాపం పెరిగిపోయింది, అధర్మం ఎక్కువైపోయింది, భూమి మీద యజ్ఞాలు లేవు, నాస్తికవాదులు ఎక్కువైపోయారు, క్రౌర్యం పెరిగిపోయింది. దాంతో భూదేవి తట్టుకోలేక, ఈ బరువు తట్టుకోలేక ఏడుస్తూ గౌర్భోత్వ అశ్రుముఖి ఖిన్న క్రందంతి కరుణం విభో. ఒక ఆవు రూపం ధరించింది, కన్నీరు గార్చింది, ఏడుస్తూ గోవు రూపంలో బ్రహ్మలోకానికి వెళ్ళి, బ్రహ్మదేవ భాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత రక్షించు రక్షించని కాళ్ళ మీద పడింది. స్వామి నీకు తెలుసు, ఎంతమందినైనా నేను మొయ్యగలను, కోటి మంది సత్యం పలికే వాళ్ళని మొయ్యగలను, ఒక్క అసత్యం ఆడేవాడిని మొయ్యలేను, హింస చేసేవాడిని ఒక్కడిని మొయ్యలేను, అహింసాపరులు ఎంతమందినైనా మొయ్యగలను. ఈ కానీ ఈ భూలోకంలో హింసాపరులు ఎక్కువైపోయారు, అసత్యవంతులు ఎక్కువైపోయారు, అధర్మవర్తనులు ఎక్కువైపోయారు, వీళ్ళని నేను తట్టుకోలేకపోతున్నాను, బాబోయ్ రక్షించు, ఈ బరువు తగ్గితే కానీ నేను ఉండలేను, లేదా నేను ధ్వంసం అయిపోయి సముద్రంలో కలిసిపోతాను అని ఏడిస్తే బ్రహ్మదేవుడు ఆవిడ వాదార్చి, భూదేవి నా దగ్గర మొరపెడితే నేనేం చేస్తాను, నేను పుట్టించగలనే కానీ కష్టాలు తీర్చలేను, మనందరికీ మూలకారకుడైన బ్రహ్మ దగ్గర, అసలు పరబ్రహ్మ దగ్గరికి పోదాం అని ఆ క్షణమే దేవతల్ని విష్ణువు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ గోరూపంలో ఉన్నటువంటి భూదేవిని, శివుణ్ణి, దేవతలని, కొందరు ఋషుల్ని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడు తక్షణం వైకుంఠానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి వైకుంఠంలో ఆదిశేషుడు ఉన్నాడు, పానుపు మీద ఉండవలసినటువంటి పద్మనాభుడు మాయమైపోయాడు. ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది, ఈ భూదేవితో పాటు దేవతలందరినీ వెంట పెట్టుకుని భూదేవి కష్టములు తొలగించమని ప్రార్థించడానికి శ్రీమన్నారాయణుని సన్నిధానానికి మనమంతా వైకుంఠానికి వస్తే ఇక్కడ స్వామి దర్శనం అవ్వడం లేదు, కారణమేమిటి అని అప్పుడు వెలిగింది ఆయనకి. విష్ణు అంటే అర్థమేమిటి? వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా నిండి ఉంటాడు గనక విష్ణు అన్నారు ఆయన్ని. అంతటా ఉండేవాడు వైకుంఠంలో తప్ప ఇంకెక్కడా లేడనుకుని మేము ఇక్కడికి వచ్చాము, అందుకే ఆయన మమ్మల్ని పరీక్షించడానికి అదృశ్యం అయిపోయాడు. నిజానికి బ్రహ్మ ప్రార్థిస్తే అక్కడే ప్రత్యక్షం అవుతాడు ఆయన, కానీ మేము ఇక్కడికే వచ్చాం కాబట్టి మాలో ఇంకా కొంత అజ్ఞానం ఉంది, ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన పరీక్షించాడు అని వెంటనే ఏం చేశాడు, రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేధాః త్రిదశానువాచ గాం పౌరుషి మే శృణు తామరా పునర్విధీయ సామాసు తథైవమాచిరం వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. ఆయన వెంటనే కళ్ళు మూసుకుని అద్భుత సమాధిలో పడిపోయాడు. మరి మామూలు సమాధి కాదు, అందుకే పోతన గారు ఆయన సమాధి అని అంటే తెలుగులో అద్భుత సమాధి నుండి అన్నాడు. సమాధిలో కూడా అద్భుత సమాధి, పూర్తిగా పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు. అప్పుడు కళ్ళు మూసుకుని సమాధిలో విష్ణువుని ధ్యానం చేసిన బ్రహ్మగారికి కొన్ని మాటలు వినబడ్డాయి. అంటే బ్రహ్మకి తప్ప ఇంకెవరికి ఎందుకు వినబడలేదంటే ఆయనకున్నంత సమాధి స్థితి తక్కిన వారికి లేదు. పురాణం వినేవారందరికీ ఒకే ఆనందం వస్తుందా? ఎవరి శ్రద్ధను బట్టి వారికి ఆనందం వస్తుంది. ఏదో శ్రద్ధ లేకుండా ఇలా కూర్చొని మధ్య మధ్యలో మంచిరాళ్ళకి కాఫీకి బయటికి వెళ్ళేవాడికి నిద్ర వస్తుంది తప్ప వాడికి ఆనంద బాష్పాలలో వస్తాయి? నియమాన్ని బట్టి ఆనందం కూడా వస్తుంది. బ్రహ్మగారికి మాత్రమే అత్యద్భుతమైన ఆనందం కలిగి ఆ వాక్కులు విన్నాడు. వెంటనే కళ్ళు విప్పి, ఓ భూదేవి, దేవతలారా, ఋషులారా, పరమేశ్వర, ఇప్పుడే శ్రీ మహావిష్ణువు కొన్ని మాటలు నాకు చెప్పాడు, ఆ మాటలు మీకు చెబుతున్నాను వినండి. వసుదేవ గృహే, భవిష్యత్తులో భూలోకంలో వసుదేవుడి ఇంటిలో దేవకీ వసుదేవులకి సాక్షాత్తు భగవంతుడు పురుషోత్తముడు వాసుదేవుడిగా పుట్టబోతున్నాడు. శ్రీ మహావిష్ణువు తొందరలో దేవకీ వసుదేవుల కొడుకై పుట్టి వసుదేవుడి కొడుకు గనక వాసుదేవుడు అని పిలువబడతాడు.
భవిష్యత్తులో భూలోకంలో వసుదేవుడి ఇంటిలో దేవకీ వసుదేవులకి సాక్షాత్తు భగవంతుడు పురుషోత్తముడు వాసుదేవుడుగా పుట్టబోతున్నాడు. శ్రీ మహావిష్ణువు తొందరలో దేవకీ వసుదేవుల కొడుకై పుట్టి వసుదేవుడి కొడుకు గనక వాసుదేవుడు అని పిలువబడతాడు. భూమికి భారం తొలగిస్తాడు. ఆయనకి సేవ చేయాలి కదా, అందుకని సురస్త్రియ దేవతా స్త్రీలారా మీరంతా ఏం చేస్తారు, భూలోకంలో గోపికలు కూడా సురస్త్రియ దేవతా స్త్రీలు, హరిపూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి యందు సుందరతనులై అని తెలుగులో పద్యంగా రాశారు పోతర గారు ఆ సంస్కృత వ్యాసుల వారి యొక్క శ్లోకానికి. శ్రీ మహావిష్ణువు పూజ కోసం సుందర స్త్రీలుగా ఈ దేవతా స్త్రీలే పుట్టండి. ఇంకా విష్ణువు పడుకోవడానికి ఉపయోగపడే ఒక పానుపు ఉన్నది, అనంతుడు అని పిలువబడతాడు ఆయన, ఆదిశేషుడు అని పిలువబడతాడు ఆయన. ఆ ఆదిశేషుడు ఆయనకు అన్నగా పుట్టబోతున్నాడు. వాసుదేవ కళానంత సహస్రవదన స్వరాట్ అగ్రతో భవిత దేవో హరే ప్రియ చికీర్షయ. విష్ణుదేవుడి యొక్క కళలు పుచ్చుకున్నవాడు అనంతుడంటే, అంటే విష్ణువులో ఉన్న శక్తిలో రెండో వంతు శక్తి ఆయన దగ్గర ఉంటుంది. విష్ణువులో 16 కళలు ఉన్నాయి, ఆ 16 కళలలో 2 కళలు ఎప్పుడూ అనంతుడిలో ఆదిశేషుడిలో పెట్టాడు. ఆ ఆదిశేషుడు అందుకే విష్ణు కళాస్వరూపుడు అని పిలువబడతాడు. ఆయన బలరాముడు అనే పేరుతో అన్నగా పుట్టబోతున్నాడు. ఎప్పుడైనా విష్ణువు అవతరించేటప్పుడు పక్కన ఆదిశేషుడు కూడా ఉంటే ఆ అవతారం సంపూర్ణ అవతారం అవుతుంది, లేకపోతే అవతారం ఎక్కువగా ప్రసిద్ధికి ఎక్కదు. అందుకే మీకు చూడండి, అవతారాలన్నింటిలోకి రామ అవతారానికి కృష్ణ అవతారానికి ఉన్న విశిష్టత ఇంకా ఏ అవతారానికి ఉండదు, అంత ప్రాశస్త్యం పొందవు, తక్కినవి, అంత కథలు ఉండవు. కారణం ఏమిటి అంటే రామావతారంలో లక్ష్మణుడిగా అనంతుడు పుట్టాడు ఆదిశేషుడు, మళ్ళీ కృష్ణావతారంలో బలరాముడిగా పుట్టాడు. అందుకే అటు రామావతారం ఇటు కృష్ణావతారం రెండు బాగా విపులంగా ప్రశస్తికెక్కై లీలలు ఎక్కువ జరుగుతాయి. అందుకని అన్నమాట విష్ణుమూర్తికి అన్నగారిగా బలరాముడిగా తొందరలో ఆదిశేషుడు పుట్టాలి, కూడా పుట్టబోతున్నాడు. ఇంకా అసలు విష్ణువు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు ఒక మాయ ఉంటుంది, ఆ మాయ పేరు యోగ మాయ. ఆ మాయ లేకుండా ఆయన అవతరించడు, అసలు మాయ లేకుండా ఆయన ఏ పని చెయ్యడు. ఆయన ఎక్కడున్నా ఆయన వెంటనే ఆ యోగమాయ కూడా ఉంటుంది, ఆ మాయ కూడా ఇప్పుడు పుట్టబోతోందట. విష్ణోహ మాయా సమ్మోహితం జగత్ ఆదిష్ట ప్రభుణాంసేన కార్యార్థే సంభవిష్యతి. విష్ణువు దగ్గర ఉన్న యోగమాయ ఆయన ఆజ్ఞ ప్రకారంగా భూలోకంలో సరిగ్గా ఆయన కృష్ణుడిగా పుట్టే సమయానికి యశోదాదేవికి నందుడికి కూతురుగా పుడుతుంది. పుట్టాక ఇద్దరూ పరస్పరం ప్రదేశాలు మార్చుకుంటారు. కృష్ణుడు 128 ఉంటాడు, ఆవిడ మాత్రం వెంటనే తిరిగి తన లోకానికి వెళ్ళిపోతుంది. అలా పుట్టబోయే శ్రీమన్నారాయణునికి సేవ చేయడానికి దేవతలారా మీరు కూడా యాదవులుగా గోపాలకులుగా పుట్టండి, ఈ విధంగా గోపాలకులుగా ఆయన కూడా ఉండి ఆయనకి సేవ చెయ్యండి. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని ఆక్రమించుకుని ఉక్కు మిగిలిన రక్కసిము ఒక ఉక్కడగించేస్తాడు, వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తాడు, మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. అలా ధర్మ సంస్థాపన చేయడానికి వాసుదేవుడు తాను స్వయంగా జన్మిస్తానని హామీ ఇచ్చాడు కనుక మీరు వెళ్ళిరండి అనగానే వెంటనే భూదేవి సంతోషపడి బ్రహ్మకి నమస్కరించి యథాస్థానానికి వచ్చేసింది. దేవతలు కూడా తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఎప్పుడు పుడతాడా అని దేవతలంతా ఆయన కోసం చూశారు. ఈలోపు దేవతాంశతో భూలోకంలో ఎంతోమంది యాదవులు పుట్టుకొచ్చారు, దేవతా స్త్రీలు చాలామంది గోపికలుగా యాదవులుగా రాజకన్యకులుగా పుట్టుకొచ్చారు. ఆ సమయంలో మధుర నగరాన్ని రాజధానిగా చేసుకుని భూలోకంలో మధురం సూరసేనం అనే రెండు దేశాలని పరిపాలించేవాడు సూరసేనుడని ఒక రాజుగారు. సూరసేనుడు యాదవ విభుడు ఆయన. ఆయన కాలంలో మధుర నగరం వాళ్ళకి రాజధాని. ఇప్పుడు మనకి ఆగ్రా దగ్గరలో ఉంది కదా ఢిల్లీ దగ్గర, ఆ మధుర నగరానికి అసలు మధుర అంటే అదే. ఆ మధుర నగరం చాలా గొప్పది, పూర్వం మధువనం అనేవారు దానిని. అక్కడే ధ్రువుడు తపస్సు చేశాడు యమునా నదీ తీరంలో, అక్కడే లవణాసురుడు చాలా కాలం పరిపాలన చేశాడు, ఎంతోమంది యోగులు అక్కడ తపస్సు చేశారు. ఆ మధువనంలో ఇప్పటికి కూడా తపస్సు చేస్తే తొందరగా సిద్ధి వస్తుంది, కాకపోతే అక్కడ తపస్సు చేయడానికి ఆ వేడి తట్టుకోలేక ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వేసవకాలంలో తపస్సు చేయడం కష్టం, అయినా తపస్సు చేయగలిగితే మాత్రం వాళ్ళు ఉత్తములు అవుతారు. అటువంటి బృందావన ప్రాంతంలో ఉన్న మధుర నగరం తనకి రాజధానిగా సూరసేన మహారాజు గారు మాధురం సూరసేనం అనే రెండు దేశాలు పరిపాలించాడు. ఆ మాధురం అనేటటువంటిదే ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్గా అయ్యింది. సూరసేనం అంటే బీహార్లో కొంత భాగం వెళ్ళిపోయింది, పంజాబ్లో కొంత భాగం వెళ్ళిపోయింది. ఈ రాజ్యాన్ని సూరసేనుడు పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు వసుదేవుడు. అసలు సూరసేన మహారాజు గారికి
ఎనిమిది మంది కొడుకులు, ఎనిమిది మంది కూతుళ్ళు, ఏకంగా 16 సంతానం ఆయనకి. అందరిలోకి పెద్ద కొడుకు వసుదేవుడు. వరుసగా వసుదేవుడితో పాటు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు ఆయనకి. ఇది కాకుండా కూతుళ్ళలో పెద్ద కూతురు కుంతి. ఆ కుంతిదేవిని చిన్నప్పుడే కుంతిబోధుడు అనే రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశాడంటే వసుదేవుడికి సొంత చెల్లెలు కుంతి అంటే. అందుకే పాండవులు ఈ కృష్ణుడు స్వయంగా మేనత్త మేనమావ బిడ్డలు, కుంతీదేవి వసుదేవుడికి చెల్లెలు అవ్వడం వల్ల. తర్వాత సాత్వతి అని మరొక ఆవిడ ఉన్నది కుంతి తర్వాత రెండావిడ. అదిగో ఆ సాత్వతి యొక్క కొడుకే శిశుపాలుడు అంటే. అంటే శిశుపాలుడు స్వయంగా పాండవులకి పిన్ని కొడుకే. అయితేనే అవడానికి అక్క చెల్లెళ్ళ బిడ్డలు, అక్కగారి పిల్లలేమో కృష్ణుడిని పట్టుకున్నారు, చెల్లెళ్ళ పిల్లలు ఆయనకి వ్యతిరేకించి చచ్చారు. ఆ తర్వాత మూడో ఆవిడ ఉన్నది, ఆవిడ కొడుకే దంతభక్తుడు, వాడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. శిశుపాలుడు దంతభక్తుడు అంటే హిరణ్యాక్షిరణ్య కశిపులు, రావణ కుంభకర్ణులు, వాళ్లే జయ విజయులు అంటే. ఇదంతా పెద్ద బీరకాయపి చుట్టరికం అనమాట. అబ్బో కొన్ని ఓళ్ళల్లో చూడండి, అందరూ ఆ ఇంటి పేరిటి వాళ్ళే. దాంతో కొన్ని యాతలు కూడా వస్తూ ఉంటాయి. ఎంత లాభం ఉందో, అందరూ ఇంటి పేరిటి వాళ్ళు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో నానా యాతలు అవుతాయి. అలాగ మొత్తం మీద పాండవ వంశం చాలా విచిత్రమైన వంశం. అందరూ చుట్టాలే ఒకే ఊరు వాళ్ళు. క్రమంగా విడిపోయి తలో చాటికి వెళ్ళిపోయారు. అందులో వసుదేవుడికి పెద్ద భార్య పేరు రోహిణి, ఆవిడ నందుడికి చెల్లెలు. అయినప్పటికీ ఆయనకి మళ్ళీ పెళ్ళి అయ్యింది. దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఆ సూరసేన మహారాజు గారికి రాజ్యం అంటే ఉంది, కానీ పరిపాలనాధికారం లేదు. దీనికి ఒక పెద్ద గొడవ ఉన్నది. పూర్వం యదు మహారాజు గారి సంతానానికి రాజ్యపాలన అర్హత లేకుండా యయాతి మహారాజు శాపం ఇచ్చాడు. అందుకని యాదవులు ఎవరు సింహాసనం మీద కూర్చోకుండా రాజ్యం తమదైనా తమ బదులుగా ఎవడో ఒకడు అందులో కూర్చోబెట్టేవారు అనమాట. రబ్బర్ స్టాంప్ అంటారే, అలాంటి వాడిని హండు కూర్చోబెట్టి పరిపాలన చేసేవారు. ఉగ్రసేనుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సూరసేన మహారాజు గారికి వరసకి భావమరిది అవుతాడు. ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి సూరసేనుడు పరిపాలించేవాడు. ఈ ఉగ్రసేనుడికి ఒక కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు. ఒక్కడు కాదు, 8 మంది కొడుకులు. అందులో పెద్దవాడు కంసుడు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అబ్బో ఉగ్రుడు, అనూరుడు, వజ్రుడు, మహిమోన్నతుడు, ఇలా 8 మంది సోదరులు వాళ్ళు కూడా. ఇలాంటి సంతానం అంతా ఉగ్రసేనుడికి కంసాదులు ఉన్నారు. ఈ ఉగ్రసేనుడికి ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు దేవకుడు. ఆ దేవకుడి కూతురు దేవకి. కంసుడికి చిన్నప్పటి నుంచి తన చిన్నాన్న కూతురైన దేవకి అంటే బాగా ఇష్టం. అందుకని చిన్నప్పటి నుంచి కంసుడు ఒళ్ళో పెంచుకుని చెల్లి చెల్లి బంగారు తల్లి ఇదిగో మల్లి అని ఆవిడ జడలో మల్లె పువ్వులు పెట్టి ఆవిడకి నగలిచ్చి చాలా ప్రేమగా చూసేవాడు. వాడికి ఒక అనుమానం వచ్చింది, నా చెల్లెలికి పెళ్ళి అయిపోతే ఎక్కడికో దూరం వెళ్ళిపోతుంది, ఆవిడ చూడకుండా ఎలా ఉంటాను. అదే ఊళ్ళో ఉన్న వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే, వసుదేవుడు చాలా మంచివాడు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాడు, చెల్లెలు బాబా ఎదురుగుండా ఉంటే బాగుంటుంది, పైగా రాజ్యం వాళ్ళదే కదా, మా నాన్న ఊరికే నామకే వస్తే రాజు కదా, ఈ వంకతో రాజ్యం నాకు ఉంటుంది వాళ్ళకే ఉంటుంది అని వాడు బాగా ఆలోచన చేసి ఒక రోజున, వసుదేవ నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, ఏమని అడు అంటావంటే, బావా నీ మాట ఎప్పుడైనా కాదన్నానా, అందులో దేవకి లాంటి సౌందర్యవతిని ఏరికోరిస్తానంటే కాదంటానా, అలాగే కానీ అన్నాడు. ఆ రకంగా ఎన్ని పెళ్ళిళ్ళు అయినప్పటికీ మళ్ళీ దేవకాయనికి ఇంకో భార్య అయిందనమాట. ఆ అసూరసేను నాకు ఆత్మతుండకు వసుదేవుడా పురి నొక్క దినము దేవకి పెండ్లి అయి దేవకియును తాను కడు వేడక రథమెక్కి కదలు వేళ ఉగ్రసేనుని పుత్రుడు ఉల్లాసి కౌసుండు చెల్లెలు మరదియునొల్ల చెల్ల హరుల పగ్గముల జేనంది రొప్ప తొడంగి ముందట భేరులు మురజములును శంఖ పటహములను జడిగొని వ్రోయంగ కూతుతోడి వేడక కొనలు సాగ దేవకుండు సుతకు దేవకి దేవికి అరణమీదలంచి ఆదరించి సార్ధంబులైన రథంబుల వేయు నెనవన్నూటిని కనకదామ సముత్తంగంబులైన మాతంగంబుల నన్నూటిని 10,000 దాసదాసీ జనంబుల ఇచ్చిన కదలి వర వధూ యుగళంబు తెరువునందను సమయంబున. ఒక రోజున ఒక శుభముహూర్తంలో సూరసేన మహారాజు గారి కొడుక్కి అంటే వసుదేవుడికి తన సవతి చెల్లెలైన దేవకీదేవినిచ్చి స్వయంగా దగ్గరుండి అన్ని పనులు భుజం మీద వేసుకుని చాలా వైభవంగా పెళ్లి చేసేశాడు ఉగ్రసేన పుత్రుడు కంసుడు. పేరుకి తల్లిదండ్రులే కానీ పెళ్ళంతా వీడే చేశాడనమాట దగ్గరుండి. ఏం పందిళ్ళు వేయించాడు, ఏం భోజనాలు పెట్టాడు, పొద్దున్నది సాయంకాలం దాకా అసలు ఆ పలహారాలు తినవాడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయలేకపోయేవారట. టిఫిన్ తిన గంటలోనే భోజనం పెడితే ఎలా ఉంటుంది, అలా అయిపోయింది వాళ్ళకి. తిండి 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 పెట్టించేశాడు, కానుకలు కట్నాలు ఇచ్చాడు, అందరికీ కాలికి పాదరక్షలు ఇప్పించాడు,
కిరీటాలు ఇచ్చాడు, హారాలు ఇచ్చాడు, మణిభూషణాలు ఇచ్చాడు. ఇక ఆ రోజుల్లో ఆ పెళ్లి గురించి ఎంతకాలం చెప్పుకున్నా తరగనట్టు చేశాడు వాడు. పెళ్ళి అయ్యాక పూర్వం ఏం చేసేవారంటే, కొత్త పెళ్లి కూతుర్ని కొత్త పెళ్లి కొడుకుని ఒక రథంలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. దానికి ఊరు ఎరిగింపు అంటే ఊరు వాళ్ళందరికీ ఎరిగింపు చేయటం, ఊరు ఎరిగింపు. అది కాస్త ఊరేగింపు అయింది. అంటే ఏంటి, ఈ అమ్మాయికి పెళ్ళయింది, ఇంకెప్పుడు ఈ తోలికి వెళ్ళకండి, మీ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడగడం, లేకపోతే మీ అమ్మాయిని బయట ఇవ్వండి అని పొరపాట్లు రావడం, లేకపోతే మగవాళ్ళు వెంటబట్ట ఇలాంటివి చేయకుండా ఉండడానికి ఆ పని చేసేవారట. అందుకని ఈయన ఏం చేశాడు కంసుడు, బావా ఊరేగింపు పని నేను దగ్గరుండి చేస్తాను, అదిగో చూడు ఏడు గుర్రములు పూంచిన రథం తెచ్చాను, నువ్వు వెనకాతల తొట్లో మా చెల్లితో కూర్చో, నేను స్వయంగా నడుపుతాను రథం అన్నాడు. మహారాజు వాడు కానీ స్వయంగా రథం నడుపుతానన్నాడు. అంటే ఎంత ప్రేమ ఆలోచించండి చెల్లెల మీద, బావం మీద. అందుకని తొట్లో కూర్చుని వాళ్ళని రథం ఎక్కించి పగ్గాలు పుచ్చుకొని తోలాలనుకునే లోపు ఒక్క క్షణం ఆగండి అన్నాడు దేవకుడు. అంటే మొదట్లోనే బ్రేకు, ఆదిలోనే హౌసుబాద్ అంటారే, అలా అయ్యింది. రథం కదలకుండా ఆపి దేవకుడు వచ్చి, వసుదేవుడు ఎంత మంచివాడైనా, నువ్వు ఎంత బాగా పెళ్లి చేసినా అల్లుడికి ఏ కట్నం ఇవ్వలేదని రేపొద్దున అందరూ నన్ను తిట్టుకుంటారు, కాబట్టి ఎక్కడో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏ మూలకు వెళ్ళినా సరే మామగారంటే ఇలా ఉన్నాడు, ఇంత కట్నం ఇచ్చాడని అందరూ చెప్పుకోవాలి అంటూ పాప ఆయన ఏం చేశాడు దేవకుడు, సార్థంబులైన రథంబుల వేయు నెనమన్ నోటిని 1800 రథములు రథం నిండా బంగారం నగలు పెట్టేశాట. ఏకంగా మూట్ల మూట్ల కింద నగలు పెట్టినటువంటి ధనములు పెట్టిన రథాలు 1800 ఇచ్చాడు, 400 ఏనుగులు ఇచ్చాడు, 200 గుర్రాలు ఇచ్చాడు, 10,000 దాస దాసీజనం ఇచ్చాడు, వీళ్ళ పోషణకే ఇన్ని రథాల్లో డబ్బు అన్నమాట, ఇవన్నీ ఇచ్చి ఇక బయలుదేరండి అన్నాడు. అది కూడా చిత్రం చూసారా, ఈ రథంలో వీళ్ళు ఊరేగుతుంటే వెనక అతను ఈసారి కనపడాలి. వాళ్ళు ఆడపల్లి వారు ఘనంగా ఇచ్చారని అందరు కనపడద్దు, ఒక్కొక్కటితో ఇంత లడ్డూ పెట్టా అని అందరు ఎదురు కూడా. ఆ మధ్యన ఒక ఆయన పాపం పురాణం చెప్పిన ఓ పంతులు గారికి, ఇలాంటి పంతులు గారు ఒక ఆయన పురాణం చెప్పారు, సువర్ణదానం చేస్తున్నానని ప్రతిసారి అనౌన్స్ చేసి ఈ చేతిలో పెట్టాడు. ఈయన బయటకు వచ్చి ఏదంటే సువర్ణం అంటాడు ఈయన, అంటే హడావుడి ఎక్కువ ఉంటుంది, కొందరు తడి తక్కువ హడావుడి ఎక్కువ, కానీ ఆయన అలా కాదు, పూర్తిగా నిజంగానే మంచి అద్భుతమైన నగలు నాణ్యాలు ఇవన్నీ రథాల్లో వాటిల్లో పెట్టించి కూడా ఊరేగింపుగా బయలుదేరదీశాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన పగ్గాలు వదిలాడు, కొంచెం ముందు కదిలిందో లేదో రథం, మళ్ళీ టక్కున ఆకాశవాణి మళ్ళీ ఉలిక్కి పడేలా పలికింది, అంటే రెండోసారి ఆపేసింది. ఏమంది ఆకాశవాణి, తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడవె దరుగవు మేదం తుష్టయగు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియించుతుమి. ఒరే నీ చెల్లెల్ని సంతోష పెట్టడానికి పెళ్లి చేసావు, ఊరేగింపుకి తీసుకెడుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకే జాతకం బాగాలేదు. ఏ చెల్లెలి మీద ప్రేమతో నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు, ఆ నీ చెల్లెలి 8వ గర్భం నిన్ను చంపేస్తుంది. అష్టమ గర్భం అన్నది తప్ప ఆకాశవాణి కొడుక కూతురు అనలేదు. అష్టమ గర్భంబు నిన్ను హరియంతుమి అని ఉలిక్కిపడేలాగా పలికి మళ్ళీ ఆ మాటలు ఆపేసింది. దెబ్బతో అప్పటిదాకా చెల్లెల్ని ఎంతో ప్రేమించిన వీడు ఒక్క క్షణకాలం ఉలిక్కిపడిపోయాడు. ఈ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తూ ఉంటే ఇది నాకు పావులాగా తాచుపావులాగా మృత్యుదేవతలా తయారవుతుంది అనుకున్నట్ట. ఇక్కడ కూడా పోతరగారు బుజ్జి వచనం రాశాడు, కొన్ని చోట్ల పోతరగారు పద్యం రాయడు, గద్యం రాస్తేనే కొంచెం ఆ ఉద్రేకం కనపడుతుంది అందులో. అందుకని ఇట్లు పలికిన భోజ కులపంసనుండైన కంసుండు సంచల దంసుండై అడిదంబు బెడిదంబుగా విరికి అనుజ కొప్పు పట్టి రెప్పపాటున తెగవిరేయ గమకించు సమయంబున. టక్కన వరలో నుంచి కత్తి దూశాడు, ఆ కత్తితో ఏనుగు తలకాయ కూడా ఒక దెబ్బ నరికిపట్టేవాడు. అటువంటి కత్తి తీసి ఉలిక్కిపడి ఈ భుజములు కదిలిపోతూ ఉండగా, కిరీటం కింద పడిపోతూ ఉండగా, జుట్టు ఎగిరిపోతూ ఉండగా, కళ్ళు ఎర్రబడిపోగా, ముక్కు పుటాలు అదిరిపోగా, అమాంతంగా వెళ్ళి చెల్లెలు జుట్టులా పుచ్చుకుని ఈడ్చాడు. ఒక్క దెబ్బకి కత్తితో తల నరికేసేవాడే. అలా నరికేయబోతున్న సమయంలో టక్కునొచ్చి చెయ్యి గట్టిగా పట్టుకుని వసుదేవుడు అతన్ని బతిమాలాడు. నా చెల్లెల్ని, నీ చెల్లెల్ని రక్షించుకోవాలి, నా భార్యను రక్షించుకోవాలంటూ చాలా అద్భుతమైన బోధ చేశాడు వసుదేవుడు. చేసిన ఆ బోధ శ్రీకృష్ణ అవతార ఘట్టాలతో మళ్ళీ కలుసుకుందాం.